భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య మోతేరాలో జరిగిన డీఎన్ఏ టూ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ 2-1 సిరీస్ లో వెనుకబడింది. అయితే ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చెయ్యాలని పీటర్సన్ సూచించారు. ఓ మీడియా వెబ్సైట్ కు రాసిన బ్లాగ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. కెవిన్ పీటర్సన్ ఏమన్నారంటే, చివరి మ్యాచ్ లో పిచ్ ఫ్లాట్ గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బాగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితుల్ని ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. భారత్ లో వైఫల్యానికి ఇంగ్లండ్ యువ బ్యాట్స్మెన్ నిందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారికి ఇది తొలి పర్యటన. ఇది వారికి మంచి అనుభవం వలె ఉంటుంది. ఇప్పటికైనా ఓడిపోయిన మ్యాచ్ల గురించి ఆందోళన చెందకుండా తర్వాతి మ్యాచ్ లో విజయం సాధించటంపై ప్రశాంతంగా ఆలోచించాలి. ఇంతకన్నా బాగా ఆడలేనా, మెరుగవ్వాలంటే ఇంకేం చెయ్యాలనే విషయాలపై దృష్టి సారించాలి అని కెవిన్ పీటర్సన్ సూచించారు. ఇక చెన్నైలో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 277 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యాక రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. ఆపై పింక్ బాల్ టెస్ట్ లోనూ 10 ఘన విజయాన్ని సాధించి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నుంచి ప్రారంభమయ్యే 4 టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక భారత్ ఈ మ్యాచ్ లో గెలిచినా డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ కనుక గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా టైటిల్ ఫైట్ కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోగా భారత్ చేరువలో ఉంది. జూన్ నెలలో లార్డ్స్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.